महबूबाबाद जिल్లాలోని స్థానిక రైల్వే స్టేషన్‌లో 300 కిలోల నల్లబెల్లంను రైల్వే రక్షక దళం పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎంవీవీ శేషుబాబు మాట్లాడుతూ ఇటీవల 3 నెలల్లో నల్లబెల్లం 2000 కిలోలు 800 కిలోలు అక్రమ రేషన్ బియ్యం తరలింపు అడ్డుకొని సీజ్ చేసి సంబంధిత ఎక్సైజ్ సివిల్ సప్లై ఆఫీస్‌కు అప్పగించారు. రైలులో ఎలాంటి అక్రమ రవాణా జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని అక్రమ వ్యాపారాలు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సంబంధిత పట్టుబడిన సరుకు ఎక్సైజ్ అధికారి కృష్ణమూర్తికి అప్పగించడం జరిగింది. आरपीएफ मेहबाद अवट पोस्ट मैं पे नीन ऐद टाइम गत ईद ने रैलवे सैड नीचे सिकींदाबाद पय ट्रैंस कोई ट्रैंस बेलम अक्रम रवाना इनफर्मेस प्लस मेमू एसी अं तो सिबंदी विधि निर्वहन उड़ पटना जरिए गत ईद ने मैं रेल केजील दाका दादाप ब्लाक जैकेट अक्रम रवाना मैं पटकना పట్టుకొని వెంటనే సంబంధిత మేబద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరచడం వెంటనే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందండి. అయితే దీని నుంచి ఎవరైనా ఈ మధ్య ఒక ఇద్దరు మనుషులు దొరికినా కూడా మేబద్ టౌన్ పిఎస్ లో కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా అప్పచెప్పం ఫర్దర్ వాళ్ళపైన లీగల్ కేసెస్ అని వాళ్ళ పార్ట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫైల్ చేశారు. మేము రైల్వేలో వస్తున్న వాళ్ళకి ఇట్లా అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా రైల్వే రక్షణ దళం సిబ్బంది నుంచి తప్పించుకోవడానికి అవదు అవకాశం లేదు. మేము ఖచ్చితమైన నిఘా పెడుతున్నాము. ఎక్కడైతే అనుమానం ఉందో ప్రతి ట్రైన్లో కూడా మేము తరువుగా చెక్ చేసి మా సిబ్బంది కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సో దానివల్ల మేము ఇది అచీవ్ చేయగలిగాము. అట్లే అదే విధంగా ఇదే బెల్లమే కాకుండా పిడిఎస్ రైస్ కూడా ఒక 850 కేజీలు దాదాపు 8.5 క్వింటల్స్ కూడా నన్ను ఈ మధ్య గత నెలలో పట్టుకోవడం జరిగింది. అది కూడా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేశాము. సో ఇట్లాంటి అక్రమంగా వాళ్ళు తరలించడాన్ని మేము అరికట్టాలనేసి మా సాయశక్తిలో ప్రయత్నాలు చేస్తున్నాం.